బాలుడి మిస్సింగ్ పై గంటగంటకు ఉత్కంఠ పెరుగుతోంది. రోజు గడిచినా బాలుడి ఆచూకీ దొరకలేదు. మరోవైపు గౌతమ్ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఎస్పీ భాస్కరన్ ఆదేశాలతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళా టైలర్ ఇచ్చిన సమాచారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలుడి తండ్రిని వెంటబెట్టుకొని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. పేరెంట్స్ ఫోన్ కాల్స్ తో పాటు వచ్చిన ఆగంతకుడి ఫోన్ కాల్ పై విచారణ చేస్తున్నారు. దీపావళి టపాసులు కొనడానికి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట భగత్ సింగ్ నగర్ కు చెందిన పరికపల్లి మహేష్ నాగలక్ష్మి దంపతులకు గౌతమ్ ఏకైక కుమారుడు. నిన్న సాయంత్రం టపాసుల కోసం పక్కనే ఉన్న కిరాణా షాపుకు తన సైకిల్ పై వెళ్లాడు. తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. బాలుడు తీసుకువెళ్లిన సైకిల్ మాత్రం కిరాణా షాపుకు కొద్ది దూరంలో కనిపించింది. ఆడుకుంటూ ఆడుకుంటున్నాడు. తర్వాత కాకపూలు అవి కాల్చుకున్నాను. బాంబులు అగ్గిపెట్టి అడిగితే 50 రూపాయలు ఇచ్చిన చేంజ్ లేవంటే 50 రూపీస్ ఇస్తే పోయిండు. దాన్ని షొక్కడికి పోయిందంట. అగ్గిపెట్ట మర్చిపోయింది కానీ అది ఆయిల్ డబ్బా, నువ్వుల ఆయిల్ దీపాలు ముప్పించేది. అంతకుముందు ఏమంటే తేనె అన్నాడు. అప్పుడు తేనె అంటే నేను ఇంట్లో నూనె పోసి పెట్టిన. తర్వాత పోయి మళ్ళీ నువ్వుల డబ్బా తీసుకున్నంట. 25 రూపాయలు చేంజ్ ఇస్తే పట్టుకున్నంట. పట్టుకుని అట్నే నిలబడి చూస్తుంటే, అరే మీ మమ్మీ చూస్తుంది అక్కడ బాంబులు కాలుస్తున్నట్టు ఎదురుగా వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు కాలుస్తుంటే నేను చూసిండంట. మళ్ళీ ఏమంటే మీ మమ్మీ తిడుతుంది పోరాను అని షాప్ ఆయన అంటే ఇంకా వచ్చేసిండు. ఆ మూల మాట తిరగి కొద్ది ముందుకు వచ్చిండు. సైకిల్ ఆడున్నది మరి బాబు వచ్చింది, నేను చూడలేదు సైకిల్ ఒకటే. For more updates, please subscribe 99TV Telugu.